ప్రభు రూపం సాధారణమైంది రూప లావణ్యాల గురించి లేదు మనసు ముఖ్యం ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాలిత్యం ఆర్ద్రతతో కూడిన భావ ప్రకటన ఉన్న మగాడి సాంగత్యం స్త్రీకి సగం సమస్యల్ని తగ్గిస్తుంది అరవడం కరవడం సాధించడం భరించడం కష్టం అతను సమస్యల్ని ఎదుర్కొనే విధానం అన్ని కోణాల్లోంచి నచ్చినవాడతను ఆడది సుఖపడ్డానికి అందంగా షేపులు తీరిన శరీరం మగసిరి ఉట్టిపడ్డం కాదు చారుమినారు యాడు చూస్తూ ఆ మోడల్ని చూసి మెచ్చుకోవడం వేరు కోరుకోవడం వేరు ఓ స్థాయికొచ్చి ఆలోచించగల ఆడదానికి టీనేజ్ గార్లకి అదే తేడా తనకి అద్భుతమైన మోడల్ మోడల్లాంటి మగతోడక్కర్లేదు అర్ధం చేసుకుని సహకరించే తోడు కావాలి నిర్ణయానికొచ్చింది అంకిత ఆ ఉత్తరాన్ని పెదవులు కానించుకుంది ఆ అక్షరాల నుండి ఏదో ఉత్తేజం ఆమె మనసులోకి ప్రవహిస్తోంది కస్తూరికి పెళ్లి సంబంధం వచ్చింది పిల్ల నచ్చిందని కబుర్ రావడంతో నిశ్చితార్థానికి తండ్రి ముహూర్తం పెట్టించుకురావడానికి వెళ్లడం నిస్సహాయంగా గమనిస్తోంది కస్తూరి అసలు చూపులకి కూర్చోవడానికే ఇష్టపడలేదు తల్లి ఎంతగానో బ్రతిమలాడింది వసుమతితో చెప్పించింది బలవంతంగా కూర్చుంది కస్తూరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అతన్ని తలచుకుంటే జాలి తన మీద తనకే కోపం కలుగుతోంది తనెదురుగా తలదించుకుని కూర్చుంది వంచనా అని అతనికి తెలియదు అతను తనని ఉళ్లంతా కళ్ళు చేసుకుని చూసే ఉంటాడు నచ్చితే మధురోహల పల్లకి ఆ పల్లకిలో తనకి స్థానం లేదు డాక్టర్ బాలామణితో చెప్పుకుంది తన భావాల్ని ఇలా నువ్వు ఆలోచించగలడమే అతనికి పెద్ద ఎసెట్ కస్తూరి సౌశీల్యం అనేది స్త్రీ ఒక్కదానికే కాదు కూడా ఉండాలి పోని ఏ రెండో పెళ్లివాడైతే పడగలవా ఫస్ట్ నైట్కి అర్థం ఉందా నా విషయంలో అర్హత లేనప్పుడు నాకు పెళ్లెందుకు నిరాశగా అంది కస్తూరి అసలు సౌశల్యానికి అర్థమేమిటి కస్తూరి మనసు లేదు డాక్టర్ గారు విశాల్కి నేను శరీరాన్ని అర్పించలేదు మనసా వాచా కాని ఆ విశాలు తొందరలోనే పెళ్లి చేసుకుని నిక్షేపంగా ఉంటాడు అందరూ నాలా ఆలోచించరు ఇలా ఫీల్ అవడం నా బలహీనత మా వాళ్లకి చెప్పండి అనసూయకి కూతురెప్పుడు అర్థం కాదు ఇప్పుడు అంతే చాటున ఎందరు వ్యవహారాలు సాగించడం లేదు ఏదో అలా జరిగిపోయిందాన్ని పట్టుకుని పవిత్రత గాడిది గుడ్డు అంటూ ఏడుస్తుందేమిటి వెర్రిమొద్దు అనుకుంది నిశ్చితార్థం ముహూర్తం నిర్ణయమైంది ఆ నిర్ణయం విశాల్ మీద పిడుగుపాటు కాబోతోంది కస్తూరి తనకు తను ఎన్నో విధాల నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించింది కాని ఆమె బలహీనమైన మనసు సహకరించలేదు ఆ రాత్రి నిద్రపోతున్న పిల్లల మధ్య ఉరివేసుకుంది మెడ ఎముకలు విరిగి అనంతమైన బాధ కలుగుతున్నా మలలేదు ఓర్చుకుంది అరుపులకి పిల్లలు లేస్తే జీవితంలో ఆత్మహత్య అనే పదానికి దగ్గరయ్యే మార్గం శాశ్వతంగా మూసుకుపోతుందని ఆమెకి తెలుసు తెల్లవారిన తర్వాత గదిలోంచి బయటకొచ్చిన అనసూయ దూలానికి వేలాడుతున్న కూతురి శరీరాన్ని చూసి దబ్బున పడిపోయింది వసుమతి సంగతి తెలిసొచ్చింది కస్తూరి శరీరాన్ని కన్నరపకుండా చూసింది గిడ్డున వెనక్కి తిరిగి వెళ్లిపోయింది అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని స్త్రీ సేవాసదనానికి వెళ్లిపోయింది వారం రోజుల తర్వాత కోర్టు నుంచి వచ్చిన కాగితాలు చూసుకుని అదిరిపోయాడు విశాల్ వసుమతి తన ఆస్తంతా సేవాసాధనానికి రాసేసింది మేర ఆ ఆస్తులన్నీ సదనం మేనేజ్మెంట్కి అప్పగించాల్సి ఉంటుంది విశాల్ తల్లి దగ్గరికి పరిగెత్తాడు భయానా చెప్పాడు ఏం చేసినా తన నిర్ణయంలో మార్పు లేదని వసుమతి తేగేశ్ చెప్పింది ఓ సామాన్యమైన ఆడపిల్లతో అరగంట ప్రేమాయణం తన మీద ఇంత పెద్ద దెబ్బ కొడుతుందని అతను కలలో కూడా ఊహించనిది విశాల్పని ఎరకాటంగా తయారైంది శరవేగంతో మీద పరిగెడుతున్న కళ్యాణిని కళ్యాణు బిగించి కొట్టంలో పడేసినట్లు ఇరుకైన భావం ఎటు చూసినా వంట్రతనం ఓటమి తలదాచుకోవడానికి తనదైన ఒడి కావాలి సేదతీరాల్ తను నడుము చుట్టూ చేతులేసి ఛత్రాలాంటి రొమ్ముల కింద తలదాచుకోవాలి అమ్మగానో భారీగానో దగ్గరే చాలా ఎత్తుకెళ్లిపోయి శూన్యంలో తిరిగి తిరిగి అలసిసొలసిన ఓ పక్షి హాయిగా చెట్ల కొమ్మల్లో సేద తీరాలన్న కాంక్షతో మెల్లమెల్లగా భూమి మీదకి అలసటగా బొరువుగా ఎగర్లేనంటున్న రెక్కల్ని బలవంతంగా అల్లాడిస్తూ మీదకి దిగాలనుకుంటే అక్కడ పచ్చని చెట్టు లేదు నిప్పుల కుంపటి తప్ప సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాడు విశాల్ దిక్కుతోచని పరిస్థితి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఏదో కొనుక్కుంటున్నాడు విశాల్ సరిగ్గా అప్పుడే ఆ షాప్ ముందాగింది బెంజుకారు దాన్ని డ్రైవ్ చేస్తోంది అంకిత తెల్లటి తెలుపు చుడిదారు వేసుకుంది చున్నీ జుట్టు మీద నుంచి ముందుకు వేసుకుంది చేతిలో తెల్లటి పర్సు పక్కనే ఫారినర్ జుట్టు వదులుగా వదిలేసిందేమో పాయలు మీద పడుతుంటే వేళ్లతో వెనక్కి తోసుకుంటూ హుషారుగా నడిచొస్తోంది పక్కన యువకుడు ఏదో ఇంద్రజాలం మొత్తులో ఉన్నట్టు ఆమె మాటల్ని విప్పారిన నేత్రాలతో వింటూ ఆమె తప్ప మరో ప్రపంచం ఉందన్న లేకుండా నడుస్తూ వస్తున్నాడు అలా అనిపిస్తోంది విశాల్కి ఓహ్ డాన్ నేను ఉత్తరం రాశానంటే నమ్మవేం ఏం చెప్తే నమ్ముతావు అడుగుతోంది అంకిత అతనేదో అంటున్నాడు ఫన్నీ అంటూ అతని చేతి మీద సుతారంగా తట్టింది అంకిత విశాల్ మనసు కుమ్ములో వంకైలా ఉంది ఇద్దరూ మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు ఈ ఇంగ్లీష్ పదవని పెళ్లి చేసుకుంటుందా అద్భుతమైన పుష్పంలా అంకిత ప్రకాశిస్తుంటే పక్కనే క్యారెట్ దుంపలా వాడు తన పని మరిచిపోయి వాళ్లనే తదేకంగా గమనిస్తున్నాడు విశాల్ నవ్వులు జోకులు ఈ అంకితని బిజినెస్ సర్కిల్లో ఏమంటున్నారు విజయం ఈక్వల్ టు అంకిత అంతేనా ఇప్పుడు సంతోషానికి సంకేతంలా ఉంది తిండు ఫుడ్స్ ప్యాక్ చేయించుతుందంటే దానింట్లోనే వీడి మకామా లావణ్యపు చిరునామా ఆమె శరీరం అయితే ఆ సౌందర్యాల ట్రెజరీ కొల్లగొట్టుకునే బందిపోటు ఈ క్యారెట్ వెదవా అవే ఆలోచనలు అవే దృశ్యాలు నేను మా తెలుగు వంటకాలు స్వయంగా చేసి చూపిస్తాను తిన్నావంటే అమెరికా వెళ్లావు వద్దు అంటే నేను రెడీ ఇక్కడే ఉండిపోతాను వాళ్ల మాటలు వింటూ నిలబడ్డ విశాల్ని ఎవరో పిలిచారు విశాల్ గబగబా అక్కడి నుంచి కదిలిపోయాడు ఆ పిలిచిన వాణ్ణి ఘోరంగా తిట్టుకున్నాడు అంకిత తనని చూసుంటుందా లేదు చూడలేదు తను చాలా స్పీడ్గా వచ్చేశాడు తన కారులో కూర్చుని అంకిత రాక కోసం చూస్తున్నాడు విశాల్ గంట తర్వాత ప్యాకెట్లు మోసుకుంటూ ఇద్దరూ బయటకొచ్చారు అంకిత ఏదో చెప్తుంటే డాను కళ్ళు చికిలిస్తూ వినడం ప్యాకెట్లు కారులో పడేసి కారెక్కారెద్దరు వాళ్లని అనుసరించాడు విశాల్ ఇద్దరూ జూకు వెళుతుంటే తనూ వెళ్లాడు లోపలికెళ్లిన తర్వాత అతని కనిపించింది ఏమిటి నేను విశాల్నైనా నా పనులు వదిలేసుకుని ఇలా రావడమేమిటి ఇదంతా జరుగుతుంది ఈ బిచ్ వల్ల దాన్నే తప్పించేస్తే అదంటూ లేకపోతే తనకి భంగపాటు తప్పుతాయి కదా భయంకరమైన ఊహకి రూపకల్పన మొదలుపెట్టాడు మనోహర్ ఫోన్ చేశాడు నిషా డ్యాన్స్ షో నచ్చితే ఆ ఏర్పాట్లు నేను చూస్తాను పూర్వం అయితే కుక్కలా పరిగెత్తి వెళ్లేవాడే కాని ఇప్పుడు ఆడదంటేనే భయం పట్టుకుంది ఏంటోయ్ ఏం చెప్పావు ఏం పర్వాలేదంటావా ఏమిటంత భయపడుతున్నావు లేను రొటీన్లోని స్తబ్దతని తొలగించుకోవడానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు విశాల్ సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయలుదేరాడు నిషాది అద్భుతమైన శరీర సౌష్ఠవం విరెత్తించే విరుపులు మిలికలు మందంగా ఉన్న దీపకాంతి చేతిలో విస్కీ గాబ్లెట్ చాలా రోజుల తర్వాత తనని తాను మరిచిపోయాడు విశాల్ షో అయిన తర్వాత నిషా బస చేసిన కాటేజ్ వైపు బయలుదేరారు మనోహర్ విశాల్ వీణ్ణి రెచ్చగొడితే తన ప్లాన్లో వీణ్ణి ఇరికించి తను నీటుగా చేతులు దులుపుకుంటే అదే చెయ్యాలి చిన్న కాటేజ్ చుట్టూ తోట వరండాలో కుర్చీలు వేసున్నాయి వెన్నెల వెలుగు తప్ప దీపకాంతి లేదు మేకప్ తీసేసి స్నానం చేసి ఫ్రెష్గా వచ్చింది నిషా ఆమె వస్త్రధారణ టెంప్టింగ్గా ఉంది స్త్రీత్వపు సముద్రానికి యవ్వనపు వెన్నెల పోత గదిలో విశాల్ ఆమెని దగ్గరగా తీసుకున్నాడు అయితే అతని మనసులో ప్రణయభావన లేదు పగతప్ప అందుకే మనశ్శరీరాలు రెండు ఓ కేంద్రబిందువుగా మారడం లేదు రొమాన్స్ని మించిన ప్రతీకారం అతని మనసు మీద బలంగా పనిచేస్తోంది నిషా నునుపైన శరీరం మీద నుంచి చేతులు దూరంగా జరుగుతున్నాయి సారీ అన్నాడు ఇట్స్ రైట్ మీరు బయట కూర్చోండి విశాల్ మనసు అల్ల కల్లోలంగా ఉంది ప్రణయాన్ని బిజినెస్ని విభజించి రెండింట్లోనూ ఆనందాన్ని పొందగలిగే తను ప్రణయానికి దూరంగా జరిగాడు బిజినెస్ అలా తగలడింది తనేమైపోతున్నాడు లేని శక్తిని కొని తెచ్చుకుని పూర్తి బలాన్ని ఉపయోగించి తిడ్లు వేస్తున్నాడు కాని ఏటి ఒడ్డునున్న చెట్టుకు మోకుతో పడవనెవరో కట్టేశారు కష్టం మిగులుతుంది తప్ప ప్రయాణం సాగడం లేదు ఆ భావం స్ఫురించగానే అతనికి అంతులేని భయం కలిగింది జీవితంలో జ్ఞానం తెలిసిన తర్వాత అతని కళ్ళు చెమగిల్లాయి ఆ తడిని అరచేతులతో ఆర్తిగా అద్దుకుంటూ అన్నాడు ఐ విల్ సీ యువర్ ఎండ్ ఆఫీసులో కూర్చుని మాల్ట్ విస్కీ తాగుతున్నాడు విశాల్ ఆఫీస్ అంటే ఓ దేవాలయం అందులో వినోదాలకి చోట్లేదు అన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టి జీవితంలో ఏది చేయకూడదనుకున్నాడో అదే చేస్తున్నాడు విశాల్ మనసు బేరన్ పొయ్యిలా ఉంది భగవగా మండుతోంది మిగిలిన కంపెనీల సరుకు తీసుకుని తను మనోహర్ పంపిన సరుకుని తిరగొట్టింది అంకిత కారణం ఫోన్ చేసి చెప్పింది మెత్తటి చెప్పుతో కొట్టినట్లు మృదువుగా లలితంగా మధురమైన స్వరంతో మాది మల్టీనేషనల్ కంపెనీ సార్ నాణ్యత మా ట్రేడ్ మార్క్ మీరు పంపిన సరుకు చెత్తా చెదరం అంటున్నందుకు సారీ నువ్వు బిచ్ నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు కదా ఫోన్ అవతల కాసేపు నిశ్శబ్దం నువ్వు ఉపయోగించిన ఆ పదానికి నిన్ను నిలువునా నరికించేగల సత్తా ఉంది నాకు నేను ఆర్ఎం సిగరెట్స్కి ఎండీని అప్పటి అంకితను కాను నీ బుద్ధే నాకుంటే నువ్వు అప్పట్లో పంపేవాడివే కార్డ్సు వెలుగుతున్న సూర్యుడు వడిలిపోయిన గడ్డిపోచ ఆ కార్డు పంపేదాన్ని వెలుగుతున్న సూర్యుల్లో నీ పేరుకు బదులు నా పేరు నేనేం కవ్వింపు చర్యలు చేయడం లేదు నేను లాభాలు పొందే సమయంలో నా డిటర్జెంట్ సోపుని పడగొట్టావు నేను నీకు బిజినెస్ రైవల్ని మాత్రమే వ్యక్తిగతాల ప్రసక్తి లేదు ఓ బాస్టర్డ్ నన్ను ఒకప్పుడు అవమానించాడు అనుకుని మరిచిపోయాను ఆ బాస్టర్డ్ నేనే అని పదే పదే గుర్తు చేయకు ఎంత పొగరే నీకు మొరగకు ఫోన్ క్లిక్ అయింది మనోహర్ హడావిడిగా వచ్చాడు అన్ని బేళ్ళూ పరీక్షించి చూస్తుందనుకోలేదు గురుడా మరీ ఇంత ఎఫిషియన్సీయా ఆఖరి ప్రయత్నం చేస్తున్నాను ఏంటది లంచం లొంగితే నాకు రహస్యంగా ఫోన్ చేయి ట్రాప్ చేసి ఆ రిచ్ మనకి చేరేశామంటే అది మట్టిగొట్టుకుపోతుంది అలాగే బాస్ ఆడవాళ్లు నగలంటే పడిచేస్తారు కదా డైమండ్ నెక్లెస్ పట్టుకెళ్తున్నాను రసీదు తర్వాత చూపిస్తాను అమౌంట్ చేరిసాగం ఓకే మనోహర్ హుషారుగా వెళ్లిపోయాడు డైమండ్ నెక్లెసా మరొకటా అనుకుంటూ పోష్ లొకాలిటీలో అందమైన బంగ్లా గేటు దగ్గర గుర్క బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయంటారు ఇదేనేమో ఉద్యోగం కోసం తమ ముందు నిలబడ్డ అంకితేనా ఆ విశాల్ వల్ల ఈ అమ్మాయితో వచ్చి పడింది లేకపోతే ఉద్యోగమిచ్చి పెట్టుకునేవాడు పెట్టుకునేవాడుకదూ నౌకరు మనోహర్ని డ్రాయింగ్ రూంలో కూర్చోపెట్టాడు మంచి సోఫా సెట్టు ఖరీదైన కార్పెట్ మీదున్న అందమైన ఫ్లవర్ వాజుల్లో తాజా పూలగుత్తులు గది గోడల మీద ఖరీదైన పెయింటింగ్స్ అంకితొచ్చింది ఏమిటిలా వచ్చారు అఫీషియల్ అయితే మనం ఆఫీసులో మాట్లాడుకుంటే బాగుంటుంది పర్సనల్ ఏంటో చెప్పండి ఈ డైమండ్ నెక్లెస్ చూడండి ప్రత్యేకంగా మీకోసం ఆర్డర్ ఇచ్చి చేయించాను మీద ఉంటుంది దీని విలువ మీరు దీన్ని స్వీకరించాలి మూత తీసి చూపించాడు దగదగా మెరుస్తోంది కలర్స్ ఏమీ కలవని స్వచ్ఛమైన ఖరీదైన తెల్లవజ్రాలు చీకట్లో కూడా మెరుస్తాయి ఫ్యాంటాస్టిక్ మీ టేస్ట్ అద్భుతం నేను దీన్నెందుకు స్వీకరించాలి ఏదో మా ఆనందం మీ ఆనందం విలువ లక్షల్లో ఉంటుందా మీ ఆనందాన్ని మీ దగ్గరే ఉంచుకోండి అంటే అది మా సరుకుని మీరు ఓకే చేయాలి ఇదొకటే కాదు మాతో సహకరిస్తే ఆశించినంత డబ్బు మేనేజ్మెంట్ నా మీద నమ్మకంతో ఇక్కడికి పంపింది ఆ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు నాణ్యత గల పొగాకు పంపండి నేను కాదన్ను కదా ఈసారికి నో నేను చచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా వెళ్లను ఇక మీరు వెళ్లొచ్చు మనోహర్ మొహం కఠినంగా మారింది ఇదే మీ ఆఖరి సమాధానమా అవును మనోహర్ లేచి నిలబడ్డాడు అంకిత వైపు నిప్పులు చెరుగుతూ చూశాడు బాక్స్ తీసుకోండి అంకిత చెప్పింది మనోహర్ విసురుగా వెళ్ళిపోయాడు తను ఫ్యాక్టరీ ఉద్యోగిని కాదు భాగం ఫ్యాక్టరీ కుంటుపడితే తను చచ్చుబడిపోతుంది బొక్కిందే దక్కుడు అన్నట్లు ప్రవర్తిస్తే మల్టీనేషనల్ కంపెనీలు భారతీయుల్ని నమ్ముతాయా అంకిత నిట్టూర్చింది సూర్యుడు అగ్ని గోళంలా దిగాంతాల్లోకి జారిపోతున్నాడు వెలుగు చీకట్ల సమ్మేళనం ప్రకృతికి కొత్త శోభనిస్తోంది గిన్నెమాలతి బాగా విచ్చుకొని సౌరభాలు వెదజల్లుతోంది ఆరుబైట కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు మిత్రద్వయం సామదాన దండోపాయాలు ఉపయోగించమన్నారు ఇక దండమే మిగిలింది గాబ్లెట్లో విస్కీ పోసుకుంటూ అన్నాడు మనోహర్ ఎక్స్ప్లోజివ్స్ వాడితే కసిగా అన్నాడు విశాల్ అతని అందమైన కళ్ళు వాడిగా మెరిసే జంతువు కళ్ళల్లా మారాయి ఆ అందమైన ముఖం వికృతమైన హైనా మొహంలా మారింది కాని తనిప్పుడు మామూలు అంకిత కాదు కాదుకదా అచ్చంటే డొంకంతా కదులుతుంది అతనేం చెప్పబోతున్నాడో విశాలికి తెలుసు తనేం ఇన్వాల్వ్ కాకూడదు కిక్కి చొదిలేయడమే మనోహరే బయటపడతాడు నీలా బాగా ఆలోచించే ఓపిక లేదు మను అందుకు సమర్థుడు నువ్వే అన్నాడు భీముడని నాకు తెలిసిన గూండా ఉన్నాళ్లే వాడు దగ్గర నరం తప్పిస్తాడు అదో టెక్నిక్ ఒళ్ళు చెచ్చుబడిపోతుంది అలా అయితే జీవితాంతం మంచంలో పడి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అదేదో నువ్వే చూసుకో అలసిపోయినట్లుగా కుర్చీ వెనక్కి జారబడ్డాడు విశాల్ చూస్తావుగా మేసం దువ్వాడు మనోహర్ ఈ మధ్యన ఫ్యాక్టరీ నుంచి ఆలస్యంగా ఇంటికెళ్తోంది దారిలో కాయాలి మనోహర్ అంకిత జీవితం ముక్కలవడానికి ముహూర్తం పెట్టాడు విశాల్ మన ప్లాన్ సక్సెస్ కాలేదు ఏం ఏం జరిగింది ఆతృతగా అన్నాడు విశాల్ తలమీద దెబ్బపడ్డం వరకు సక్సెస్ కానీ అంకితది మహర్దశ భీముడు వచ్చేసరికి సరిగ్గా అప్పుడే నుంచి అడ్డదారిన ఇంటికి పోతున్న కూలీజనం చూసి మన మనవాళ్లను పట్టుకుని కొట్టబోయేసరికి వీళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడెలా మీద కొండంత నమ్మకంతో పూర్తిగా వదిలేసి ఊరుకున్నాను అటు ఇటు కాకుండా చేశావు కోపంగా అన్నాడు విశాల్ అంకిత అద్భుతమైన జీవితం నాలుగోళ్ల మధ్య పరిమితమైతే తను ఉదారంగా పలకరించి రావచ్చునని కలలు కంటున్న విశాల్ ఈ వార్త వినగానే కంగుతిన్నాడు ఇట్నుంచి నరకొస్తే ఏమీ తెలియనట్లు సారథ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి విషయం చెప్పి అంకిత అభిమానాన్ని సంపాదించుకోగలిగితే ఆ రౌడీ రౌడీవేధవులు దొరికినా ఎటూ తన ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి మనోహర్ పట్టుబడతాడు కాని తందేం ఉండదు ఆ ఆలోచన వచ్చినందుకు తనని తాను అభినందించుకుంటూ హుటాహుట్న దగ్గరికి బయలుదేరాడు అతను వెళ్లేసరికి సారద కొళ్ళ దగ్గర నీళ్లు పట్టుకుంటోంది సారదా నువ్వు త్వరగా బయలుదేరాలి ఎక్కడికి అంకితనెవరో కొట్టారట బహుశా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉండొచ్చు శారదకి సినిమాల్లో చూపించే సంఘటనలు గుర్తుకొచ్చాయి విలన్ హీరో ఆప్తుల్ని పట్టుకొచ్చి హీరోయిజం డౌన్ చేయడం ఈ విషాల్ని నమ్మితే తను ఫూల్ అవుతుంది ఖచ్చితంగా పొయ్యి మీద కుక్కరుంది మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను అంత మంచి ఫ్రెండ్ చావుబ్రతుకుల ఉంటే నీ సమాధానం ఇదా తొందరగా మనుషుల్ని నమ్మకూడదని ఈ మధ్య పాఠం నేర్చుకున్నానండి ఈ సమాధానానికి తర్వాత నువ్వు పశ్చాత్తాపడతావు సరే నేను వెళుతున్నాను నా రక్తం దానం చేసేనా అంకితను రక్షించుకుంటాను శారద నీళ్లబిందె లోపల పెట్టింది టైం చూసింది ఏడవుతోంది ఎంత నిబ్బరంగా ఉన్నా లేదు పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి పరిగెత్తింది జనరల్ హాస్పిటల్కి ఫోన్ చేసింది ఇప్పుడే ఓ అమ్మాయిని అడ్మిట్ చేశారు పేరు సుమాంకిత శారద అలాగే మట్టి బొమ్మలా నిలబడిపోయింది ఏదో అయోమయం గుండె లోతుల్లోంచి మొదలై నరాల్ని మెలిపెడుతూ గొంతు దగ్గర చేరి అవస్థ పెడుతున్న దుఃఖోద్వేగం కన్నీళ్లు లేదు మస్తిష్కం గెడ్డకట్టినట్లయింది ఈడ్చుకుంటున్నట్లు నడుస్తూ వచ్చింది ఇంటికి పరసలో అందిన చెల్లర పడేసుకుని ఇంటికి తాళం పెట్టి ఆటో ఎక్కింది కాకూడదు ఏం కాకూడదు పిచ్చిదాన్లా గొణుక్కుంటోంది వర్తమానంలోకొస్తే అంకిత హాస్పిటల్ బెడ్ మీద నిస్త్రాణంగా పడుకునింది చుట్టూరా జనం పక్కనే టేబుల్ మీద లెక్కలేనన్ని పూలబొకేలు వచ్చి చెప్పింది షీ వాంట్ సమ్రెస్ట్ జనం తదిలి వెళ్ళిపోతున్నారు శారద గ్లాసులో పళ్ళరసం తెచ్చింది తర్వాత తాగుతాలే సారదా నువ్వేంటి అలా డేలా పడిపోయావు పడక నువ్వు హాయిగా ఉన్నావు కదా నేను ఆనందంతో కేరింతలు కొట్టడానికి అసలు ఆ రోజు విశాలొచ్చి కంగారుగా చెప్తుంటే సినిమాట్రిక్ గా ఆలోచించాను నువ్వింత ప్రాక్టికల్గా ఆలోచించడం సంతోషంగా ఉంది సారదా అతని ఎన్ని గంటలకు నీ దగ్గరకొచ్చాడు ఏడు గురుడు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాననుకుంటూ పప్పులో కాలేశాడు చూస్తుండు ఎప్పుడో వస్తాడు షుగర్ కోటెడ్ పిలుసు తినిపిస్తాడు మరీ దారుణంగా మాట్లాడకే పాపం బాగా బాధపడుతున్నాడు నేను చనిపోనందుక నోర్మి ఏమిటా మాటలు శారద కోప్పడింది నన్ను కొట్టింది దాదాపు ఆరున్నర ప్రాంతంలో వచ్చి చెప్పింది ఏడు గంటలకి బాగా ఆలోచించు ఏమిటో నాకేం అర్థం కావడం లేదు శారద సాలోచనగా అంది గారికి స్వాగతం కారుమేఘం చెప్పిందా నా ఆచూకి పేపర్లో చదివాను గాని ఏమిటి తమరు చేసిన ఘనకార్యం చెమ్మగిల్లిన కళ్ళు పెదవుల మీద నవ్వు ప్రభుని చూస్తుంటే అంకితకి నవ్వొస్తోంది అన్ని భావాల్ని కవర్ చేసి పొడి పలకరింపు కింద దాచుకోవాలన్న ప్రయత్నం ప్రభు కాస్త ఒళ్లు చేశాడు బాధ్యతల భారం తీరిపోయినట్లుంది మొహం తేటగా ఉంది కళ్లల్లో చల్లని ప్రశాంతత నీకెంతమంది పిల్లలు మా ఆవిడ కనాలేగాని ఎంతమందైనా పర్వాలేదు మీ ఆవిడ ఎలా ఉంటుంది ప్రభు ఎందుకో నేను దురాసకి పోయానా అనిపిస్తోందంకిత అపరూపమైన దానిమీద అందరూ మోజు పడతారు అర్హత గురించి ఆలోచించుకోవాలి కదా అడుక్కునేవాడి మెడలో వజ్రాల హారం వేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది మరెందుకొచ్చావు ఒకప్పుడు నా కొలిగ్వి కదా అంతకుమించి ఏమీ లేదా చెప్తున్నాను కదా ఉండాలని కోరుకోవడం దురాసంకిత నేను అప్పటి అంకితని కాదా ప్రభు నువ్వేదో అద్భుతంలా కనబడుతున్నావు అందం విషయం కాదు నేను చెప్తోంది నీ అంతస్తు నువ్వు కొండ కొమ్మువైతే నేను చిన్న గులకరాయిని కాని మనసు పొరల్ని ఒత్తిగిస్తే తెరతీసిన కాన్వాస్ మీద చిత్రితమైన చిత్రం నువ్వు కేవలం నువ్వొక్కడవే ప్రభు నేను టడుగుతాను చెప్తావా పక్క గదిలోంచి అంతా వింటున్న మతి మతిపోతోంది ఈవిడ పిల్లలెంతమందిని అడగడమేమిటి పెళ్లి కాలేదని తెలిసి మీ ఆవిడెలా ఉంటుంది అదో అర్థంలేని ప్రశ్న అతనేదో అంటాడు ఏమిటో గొడవగా ఉంది ప్రేసీ ఎలా ఉండాలి నీ విరహాగ్నిలో కాలి బూడుదనయ్యాను నేను అంతే రాత్రులు నిద్రపట్టదు కన్ను మూసినా తెరిచినా నీ ఆలాపనే రాగల్లేని పాటలా జీవితం సారథికి తోటి టీచర్ రాఘవులు రాసిన ఉత్తరం గుర్తుకొచ్చి తెరలు తెరలుగా నవ్వొస్తోంది డియర్ సారు అనుక్షణం నువ్వే గుర్తుకొస్తుంటావు నేనే వంట చేసుకుంటాను పూరి పేట చూసినా బిందె మూత చూసినా అన్నం తినే పళ్లెం చూసినా గుండ్రటి నీ మొహమే గుర్తుకొస్తోంది మొన్న దోశలు వేసుకుంటుంటే గుండ్రటి ఆ పెనం దోసే చూసి గుండె బరువెక్కిపోయింది దాదాపు ఉత్తరమంతా అలాగే సాగిపోయింది రసికత లేకపోయినా అసలుసెసలైన వాస్తవికత ఉంటుందనుకుంది తను తాను కూడా అనుకుంది కాని సార్లు కలిసి రూమ్ లో లంచ్ తీసుకున్నందుకు రెండే రెండు సార్లు కలిసి సినిమాకి వెళ్లినందుకు అతను ఈజీగా అడిగిన మాట మా రూమ్కి వెళదాం రాకూడదు ఎందుకు స్వీట్ నథింగ్స్ అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా నాకు ఎక్కువ ఒకదాంతో ఒకటి బాగా పోల్చుకుంటూ ఉంటాను అలాంటప్పుడు మరి నీ మొదటి భర్త నాకు గుర్తుకురాడు అమ్మరాఘవులు అనుకుంది ఈ ప్రేమికులేమనుకుంటున్నారో తన ఆలోచనలో పడి అంకిత ప్రశ్న మిస్ అయింది ప్రభుగారి గారి ఏమిటో ప్రభు చెప్తున్నాడు ఇన్ఫీరియర్గా లేదు గాని మన మధ్య అంతరం స్పష్టంగా కనబడుతోంది నేను న్యాయం చేయగలనా అన్న భయం ఒకటి మరిచిపోతున్నావు ప్రభు ప్రైమ్ మినిస్టర్ అయినా క్వీన్ ఎలిజబెత్ అయినా ముందుగా స్త్రీ తర్వాతే మిగిలినవన్నీ భారీగా న్యాయం చేయగలను అనుకుంటున్నాను నేను ఓ ఎగ్జిక్యూటివ్గా నేను నా డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించడానికి భర్తగా నువ్వు అడ్డం రాకుండా ఉంటే చాలు ఏం కోరుకుంటున్నాను నేను బాధలో ఉన్నప్పుడు ఓదార్పు లాలనా నీకు నేనున్నాను అన్న చెయ్యూత అంకిత నా చుట్టూ తీయని ఇంద్రజాలపు సర్కిల్ చుడుతున్నావు వింటుంటే ఇప్పుడే భర్తగారి హోదాలోకి త్వరగా వచ్చేల్నుంది ఏమిటి నిశ్శబ్దం ఆశ్చర్యంగా చూసింది శారద శాసనం మనిషిని అడుగు దూరంలో నిలబెట్టగలిగే తీక్షణతతో నిండుండే అంకిత కళ్ళు యూసిడ్గా వెలుగుతున్నాయి ప్రేమతో అనురాగంతో అవి మధురోహల తోరణాలు మమతల వాకిళ్లు అనురాగపు సంతకాలు అతను ఆమె చేతి వేళ్లని పెదవుల కానించుకున్నాడు వేళ్ల కొసల్ని జనించిన ప్రణయ తరంగాలు నరాల గోడల్ని మృదువైన వింజామరలతో వీచినట్లు పొలకింతలై గుండె గదుల్లో లలితంగా సంచరించి మెదడు పొరల్లోకి తీపిని ఇంజెక్ట్ చేస్తుంటే భావ తీవ్రతకి ఆమె నున్నని బొగ్గల మీద లిపి పరవసత్వపు లిపి అతను లేచి నడుము చుట్టూ చెయ్యి వెయ్యబోతుంటే అప్పుడే ఇహం తెలిసినట్లు మెల్లగా వారిస్తూ చెప్తోంది అంకిత ఆలోచించుకుని ఏ నిర్ణయం రేపు చెప్పు అసలు నిజం చెప్పేనా నా వైపు నుంచి నేను ఆలోచిస్తోంది నాకు అర్హత ఉందా లేదా అని మన మధ్య తేడా నువ్వు ఫీల్ అవ్వకూడదు అది చాలు నాకు అంకిత రెండు గుండెల చప్పుడు ఒకటైనప్పుడు నువ్వు నేను వేరువేరు ఎలా అవుతాం ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం బానిసలం అధికారం ప్రసక్తే లేదు నువ్వే బాగా ఆలోచించుకో అంకిత చూసి శారద కళ్ళు మూసుకుని లోపలికి పరిగెత్తింది అవును ఆమె ఎంత పెద్ద పోస్టులో ఉన్నా ముందుగా స్త్రీ మంచం మీద కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్న అంకిత దగ్గరగా వచ్చి కన్నుగొట్టింది శారద విశాల్ వచ్చాడు లోపలికి రమ్మను నెమ్మదిగా వచ్చాడు విశాల్ అతని చేతిలో చిన్న కవరుంది నేను మీతో మాట్లాడొచ్చా కూర్చోండి అంది అంకిత కవరు బెడ్ మీద పెట్టాడు విశాల్ నువ్వు గెలిచావంకిత అంకిత కవర్లోంచి కాగితం తీసి చదివింది మొహం ఎర్రబడుతుంటే ముక్కలు ముక్కలుగా చేసి గదిలో మూలకి విసిరేసింది ఏం వాల్యూ ఉందని శరతుపత్రం పట్టుకొచ్చారు సరే మీరికి వెళ్ళొచ్చు మీతో కొంచెం మాట్లాడాలి అంకిత రెండు క్షణాలు ఆలోచించింది చెప్పండి అంది జాగ్రత్తగా వినడానికి సిద్ధపడుతూ అంకిత నేను నిన్ను మనసారా ప్రేమించాను నేను కొన్నిసార్లు మూర్ఖత్వం కొద్దీ నా గ్రిప్లోకి నిన్ను తెచ్చుకోలేకపోతున్న అసమర్థత వల్ల వచ్చిన కోపం కొద్దీ కొంత అసమంజసంగా ప్రవర్తించుంటాను నిన్ను ఆ రోజు మొదటిసారి ఎలా చూశానో తెలుసా ల్యాబ్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు స్పిరిట్ ల్యాంప్ వెలుగుతోంది ఆ కాంతి నీ ముఖం మీద ఎంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుందో నీకు తెలీదు రాములవారి పెళ్లి కామెంటరీ రేడియోలో వింటూ ఉంటాం పురోహితులు వర్ణిస్తూ ఉంటారు సీతమ్మవారి చేతిలోంచి జాలువారుతున్న ముత్యాల తలంబ్రాలు రాములవారి నీలిమేఘ శ్యామలతని ప్రతిబింబించి నీలంగా కనబడుతున్నాయట ఎంత వర్ణన ఆ నీలికాంతి నీ ముత్యాల్లాంటి ముఖాన్ని ఎంత అందంగా అద్భుతంగా టచ్ చేస్తోందో చెప్పలేను అప్పుడే నా మనసు పారేసుకున్నాను నేను నిన్ను బలంగా కోరుకోబట్టే షరతుపత్రం చేశాను ఎటూ గెలిచావు నా అవుతావనుకున్నాను కాని నువ్వు పోరాడవు గెలిచావు నిన్ను అభినందిస్తున్నాను నువ్వు నాకు కావాలి దీనంగా అడిగాడు అంకిత పక్కును నవ్వింది మీరు నన్ను ప్రేమించారా కొట్లో బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్లిన పిల్లలు అన్నింట్లో బాగా కనిపించిన బొమ్మను చూసి మోజుపడతారు అలాంటిదే మీ ప్రేమ లవ్ వేరు లస్ట్ వేరు నా మీద మీకున్నది లస్ట్ ప్రేమలో ఫిజికల్ లవ్ లేదని అనను దాని శాతం తక్కువ ప్రేమలో నమ్మకం సహృదయత తపన ఐస్కాంత క్షేత్రంలోకొచ్చిన ముక్కలా మారడం ఆ మనిషి నా వల్ల గాయపడకూడదన్న సెన్స్ తనకి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అన్న తపన వెయ్యి కళ్లతో కాపాడాలి అనుకోవడం ఇన్ని భావాల పుష్పాలతో కూడిన బొకేలా మనసు మారితే అది ప్రేమ ఇది నాది నేనే హక్కుదారుణి మరొకరు దానిమీద చెయ్యేస్తే ఎలా అన్న ఆలోచన ప్రేమనిపించుకోదు నన్ను కామెంట్ చేసేవాళ్లని పార్టీకి పిలవలేదు అన్నారొకసారి కామెంట్ చేసేవాళ్లని ఆమె నా మనిషి అని నువ్వు అనలేనప్పుడు అది అవుతుందా నన్ను చూసిన తర్వాత నువ్వు సవాలక్ష లక్ష మందితో తిరిగావు అందరూ కేవలం ఫ్రెండ్స్ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు విశాల్ ఎందుకు నిన్ను నువ్వు వంచుకుంటున్నావు నువ్వు రాత్రి గడిపిన ప్రియురాల్ని ఎడంగా నిలబెట్టి జస్ట్ ఆమె ఒక సైంటిస్ట్ అని చెప్పగలగడం ప్రేమికుడికి చేతనవుతుందా రాత్రి వాడితో కనపడ్డావు వీడితో కనపడ్డావు అని రంకులు ఏమిటి రజం తెలుసుకోవాలి కారణం తెలుసుకుని అయ్యో ఎంత ఇబ్బంది పడింది అని బాధపడితే దాన్ని ప్రేమంటారు నన్ను చూసిన తర్వాతే మీరు పెళ్లిచూపులకెళ్లారు హరిణి ఆస్తి నచ్చింది హరిణి బాగా డబ్బు తగలేసే రకమని అంచనా వేసుకుని కాదన్నారు స్త్రీ అంటే నీకు చులకన భావం నువ్వు ఏ ఆడదాన్ని ప్రేమించలేవు నీకు ప్రేమేమిటి అంకేత గొంతులో ధ్వనిస్తున్న వ్యంగ్యానికి ఒళ్ళు మండిపోతోంది విశాలకి మనీషాతో ఎన్నో రాత్రులు పంచుకున్నావు నన్ను చూసిన తర్వాత కూడా కస్తూరిని మెల్లగా వలలో వేసుకున్నావు ఆ వల నీకు ఊరితాడవుతుందని తెలుసుకోలేకపోయావు ఆడదొచ్చి పడుతుంటే ఏం చెయ్యాలి నేను ఖచ్చితంగా చెప్పాను పెళ్లి ప్రసక్తి లేదని అంటే కస్తూరిని ఎంజాయ్ చేశానని ఒప్పుకుంటున్నావు కదా మరీ నన్ను ప్రేమించానని ఎలా చెప్తున్నావు ఏదో ఆ అమ్మాయి సరదా పడితే ప్రేమంటే ఒకే ఒక వ్యక్తి గుర్తుండడం ఆ వ్యక్తి గుర్తుకొస్తుంటే మరో స్త్రీ మీదకి మనసే పోదు కస్తూరి నీతో కనెక్షన్ పెట్టుకుని జీవితాన్నే కోల్పోయింది ఇలా ఎందరో నీ జీవితంలో నీకు వాల్యూస్ లేవు మోరల్స్ లేవు జీవితంలో అందనంత ఎత్తులకు ఎదిగిపోవడం అందిన ఆడదాన్నల్లా అనుభవించడం జేమ్స్ బాండ్ అనుకుంటావు ఇయర్ రోజు నా చేయి వేసినప్పుడే నీ సంస్కారం తెలిసింది వాడితో రాత్రి కనపడ్డావు కాబట్టి నాతో టూరికి రాన్నావంటే ఒరే విశాల్ శ్యాం నాకు బిడ్డతో సమానం కాలే కడుపుకి అన్నం పెట్టానని అమ్మని నాలో చూసుకున్న పసివేదవ శ్యాం ఆడా మగ అంటే ఫిజికల్ రిలేషన్ తప్ప మరొకటి మరొకటి ఉన్నతమైంది ఉండనే ఉండకూడదా నన్ను ఒరే అంటావా సార్లు అంటాను నీకంటే జంతువు నయం తన జంతువున్యాయంతో జతకలవడానికి ప్రయత్నిస్తుంది ఇన్ని సాంఘిక కట్టుబాట్ల కత్తుల బోన్లోంచి నువ్వు స్త్రీని బయటకు రప్పించి అనుభవించి ఏదో గొప్పదనం నీకు నువ్వే ఆపాదించుకుని దానికి మగసిరి అని పేరు పెట్టుకుని ఆనందిస్తున్నావు నువ్వు అనుకునే బోడిసిరి ఏగలకి దోమలకి కూడా ఉంటుంది అదేం గొప్ప కాదు లష్ని అదుపులో పెట్టుకుని న్యాయాన్యాయాల మధ్య నీతి అవినీతి మధ్య సరిహద్దు రేఖల్ని గుర్తుపెట్టుకుని ఒకరి కోసం జీవించగలగడం అదీ గొప్పతనం నీకంటే నాగరాజు నయం నన్ను కావాలన్నాడు ఆ మోజుకి లేదు వడ్డాణం పెడతానన్నాడు నగలు నాణ్యాలు అన్నాడు అతని స్థాయి అది ఉప్పెనలా పొంగుతున్న కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది అంకిత కాని సాధ్యం కావడం లేదు షరతుపత్రం చేశావు సహజీవనం పందివన్నావు అర్థం చెప్పావు అంటే నీకు ఉంపుడిగతిగా మారడమేగా నీకు ప్రేమ నన్ను నమ్మంటావా పెరాలసిస్ వచ్చిన సింహరాజల్లా విశాల్ తేనె పూసిన కత్తి అంటే నువ్వు విశాల్ నువ్వు నువ్వే తెలివినవాడివి అన్న అంధవిశ్వాసం ఒకటుంది నీలో నువ్వు మనోహర్ నన్ను ఎందుకు పనికిరాకుండా చేయాలనుకున్నారు కాని నా అదృష్టం బావుండి మీ ప్లాన్ సక్సెస్ అవలేదు ఆ విషయం మనోహర్ నీకు చెప్పగానే నువ్వు రూట్ మార్చావు శారద్ దగ్గరకొచ్చి ఏదో బాధపడిపోతున్నట్లు యాక్షన్ చేశావు కాని ఒకటి మర్చిపోయావు నన్ను వాళ్లు కొట్టింది దాదాపు ఆరున్నర ప్రాంతంలో భీముడు చాలా వేగంగా గంటలో వచ్చి తను అయిన విషయం చెప్పాడు వెంటనే నీకు ఫోన్ చేశాడు మనోహర్ నువ్వు శారద్ దగ్గరికి పావు గంటల వచ్చావు అప్పటికి నన్ను కూలీలు హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదు అడ్మిట్ చేయకుండానే నన్నెవరో కొట్టినట్లు నీకెలా తెలిసింది నువ్వు వెళ్లిపోయిన తర్వాత శారద హాస్పిటల్కి ఫోన్ చేస్తే అప్పుడే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన సంగతి తెలిసింది అంటే పావు గంట ముందే నీకు నన్ను కొట్టిపడేసిన సంగతి తెలుసన్నమాట తెలిస్తే ముందే నాకు ప్రేమతో ఎందుకు తెలియజేయలేదు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా విశాల్ విశాల్ మొహం పాలిపోయింది భీముడు దొరికిపోయాడా గంట క్రితమే పోలీస్ కస్టడీలో ఉన్నాడు విశాల్ మొహం నిండా చెమటలు పట్టి దిక్కారుతున్నాయి లేదు నాకేం సంబంధం లేదు వణుకుతున్న గొంతుతో అన్నాడు వాళ్లు మనోహర్ మనుషులు అసలు నేను వాళ్ళని చూడ కూడా చూడలేదు అయితే అంతా మనోహర్ చేయించాడంటావు అవును అసలు నేను నిన్ను కొట్టించడానికి ఒప్పుకోలేదు మనోహరే భీముడనే వాడున్నాడు వాడు వెన్నుపోసుకు సంబంధించిన నరాలు మెడమీద తెగ్గొడతాడు జీవితాంతం మంచంలో పడి ఏడుస్తుందని చెప్పాడు అంకితకి విశాల్ని చూస్తుంటే బాధగా ద్వేషంగా కూడా ఉంది అతన్ని పులిలా చూసిన మనిషి పిల్లిలా మారితే జాలిబడుండేది కాని అతను ఆఖరి క్షణంలో కూడా తనని మాయపుచ్చే మాటలు చెబుతున్నాడు అందుకు బాధగా ఉంది తన జీవితాన్ని అంత భయంకరమైన మలుపులోకి తెప్పాలని ప్రయత్నించిన అతను ఏమీ తెలియనట్లు పులి మేకతోలు కప్పుకున్నట్లొచ్చి ప్రేమించాను అని చెప్పగలగడం గొంతు పిసికేలనంత ద్వేషం పుట్టిస్తోంది అయిందేది అయిపోయింది నువ్వే నన్ను సేవ్ చేయాలంకిత నన్నేం చేయమంటావు తాపీగా అంది అంకిత ఈ గొడవలో నా పాత్ర ఏమీ లేదని చెప్పు చాలు మరి నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చాను ఇప్పుడు విత్రుడా అయితే బావుంటుందా మనోహర్ చేయించాడని ఒక్క మాట అన్నావంటే చాలు మా లాయర్ని కన్సల్ట్ చేసి ఏ సంగతి చెప్తానులే విశాల్ ఇకను వెళ్ళొచ్చు ప్లీజ్ అంకిత అరెస్ట్ అయ్యానంటే బిజినెస్ సర్కిల్స్ లో పొలుగుబడిపోతుంది ఇప్పటికే సగం మునిగున్నాను పూర్తిగా ముంచేయకు విశాల్ వెళ్లిపోయాడు టేప్ రికార్డు డ్రాప్ చేసింది అంకిత క్యాసెట్ భద్రంగా దాచింది ఆమెకి అలలు అలలుగా నవ్వొస్తోంది వాళ్ళు ఒక్కొక్కసారి ఫూల్స్లా బిహేవ్ చేస్తారా లేకపోతే ఈ విశాల ఆలోచనల్లో పదుం తగ్గిందా భీముడు కస్టడీలో ఉన్నాడంటే ఇట్టే నమ్మేసి గుట్టంతా బయటపెట్టాడు ఇక్కడే చిన్న ట్రిక్ ప్లే చేసింది అంకిత నిజానికి అండర్గ్రౌండ్లో ఉన్న భీముడు పోలీసులకి పట్టుబడలేదు భీముడు లోకల్ గూండా అతను పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన వ్యక్తి అంకితని కాపాడిన కూలీలు రౌడీ గ్యాంగ్ని దగ్గరగా చూడడం వల్ల కనుచీకటైనా గుర్తుపట్టగలమన్నారు ఫోటోలు చూసి గుర్తుపట్టారు భీముడిని గుర్తించుకునే అవకాశం వాళ్ళకి బాగా ఉంది ఎందుకంటే వాళ్లు భీముడి చేతుల్లో అంకితని చూశారు పట్టుకుని తనబోయారు భీముడంటే పెద్ద పర్సనాలిటీ అనుకున్నాను ఇతనా అంది అంకిత పేలగా పొట్టిగా ఉన్న వ్యక్తి ఫోటోని చూసి ఇతనేమి చావుదబ్బలు కొట్టడు నరాల పట్లు తొలగించి ఎందుకు కాకుండా చేస్తాడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ అది వినగానే అంకిత తను ఎంత అనర్ధానికి గురియేదో అర్థం చేసుకుని అంత నిబరం అలవరుచుకున్న మనిషి నిలువునా వణికిపోయింది విశాల్ నిన్ను ప్రేమించాను అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టాలన్నంత ఆవేశం కలిగింది కాని వివేకం హెచ్చరిస్తుంటే మెల్లగా వాదనలోకి దింపి భీముడి పేరు ఉపయోగించుకుని అతను చేసిన పొరపాటుని ఎత్తి చూపడంతో కంగారు పడిపోయి విషయం చెప్పేశాడు విశాల్ ఆ కేసెట్ చాలు మనోహర్ని విశాల్ని అరెస్ట్ చేయడానికి ఏదో సర్దుతున్నట్లు నటించి టేప్ రికార్డర్ ఆన్ చేసింది అంకిత వాళ్ళిద్దర్నీ ఊరికే వదలదలుచుకోలేదు అంకిత ఓ ఆడపిల్ల మీద హత్యా ప్రయత్నం ప్రముఖ పారిశ్రామికవేత్తల అరెస్ట్ ఈ వార్త అంతటా పెద్ద సంచలనం కలిగించింది మహిళా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి పాలకపక్షం ప్రతిపక్షం కూడా అంకిత తరపునే నిలబడ్డాయి అంకిత ఇన్ఫ్లుయెన్స్ ముందు విశాల్ మనోహర్ ప్రయత్నాలు నిలబడలేదు వాళ్లకి బెయిల్ కూడా దొరకలేదు భీముడి ముఠ పట్టుబడిపోయింది థర్డ్ డిగ్రీ అవసరం లేకుండానే వాళ్లు నిజం ఒప్పుకున్నారు కేసెట్ ని కోర్టులో వినిపిస్తుంటే మనోహర్ ఉడికిపోయాడు అంకిత కోరుకున్నదే విభజించి పాలించు అన్నాడు బ్రిటిష్వాడు ఈ ఇద్దరు బలమైన శత్రువులు వాళ్ల మధ్య చిచ్చు పెట్టాలన్న కంకణం కట్టుకున్న అంకిత ఆనందం పదిరేట్లు పెరిగేలా తెగరెచ్చిపోయే గుణమున్న మనోహర్ తనున్నది బోను లోపలని మరిచిపోయి విశాల్కి ఎంతమంది ఆడపిల్లలతో సంబంధం ఉందో కస్తూరి ఎందుకు చచ్చిపోయిందో విశాల్ ఎప్పుడు ఎవరికి లంచాలిచ్చింది ఏమేం చేసింది లిస్టు చదవడం మొదలుపెట్టాడు తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది విశాల్ మనోహరి చేసిన పనులు ఏకరో పెట్టాడు అసలు విషయానికి ఈ కొసరు విషయాలు కూడా తోడై వాళ్ల నేరాల లిస్టు పెరిగిపోయింది విశాల్కి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది మనోహరికి ఐదేళ్లు లాన్లో కుర్చీ వెనక్కి వాలి కూర్చున్న అంకిత మనస్సు పరిపరి విధాల పోతోంది పోలీసుల మధ్య తలదించుకుని వెళ్లిపోయిన విశాల్ గుర్తుకొస్తే విషయం ఇంత దూరం తీసుకురాకుండా ఉండుంటే బావుండేదా అన్న ఆలోచనొస్తోంది కాని సంఘటనలు తన ప్రమేయం లేకుండా జరిగిపోయాయి మనోహర్ అంత రెచ్చిపోతాడనుకోలేదు విశాల్ కెరీర్ ఆఖరి మలుపు తీసుకుంది తనేం చేయలేదు అదృష్టమో దురదృష్టమో తను అనుకోని విధంగా పాము పడగ నీళ్లలోకి వెళ్లింది కాటేయబోయిన పాము కోరల నుంచి తప్పించుకోవడానికి తన ప్రయత్నం తను చేసింది జీవన న్యాయం పోనీ అని వదిలేసిన ఆ విశాల్ తనను ప్రశాంతంగా బ్రతకనిస్తాడా లేదు తను సరిగ్గానే ఆలోచించింది సరైన నిర్ణయాలే తీసుకుంది తను ప్రారంభించిన ప్రతి పని మంచి సక్సెస్ అయింది సబ్బుల ఫ్యాక్టరీ పూల తోటలు డిటర్జెంట్ పౌడర్ కాస్మెటిక్ లాభాల గ్రాఫ్ పెరిగిపోయింది అందుకు తను నమ్ముకున్నది ఉత్పత్తి నాణ్యంగా ఉండేలా చూసుకోవడం బాగా కష్టపడ్డం అవే తనని నెంబర్ వన్ అని చేశాయి తనిప్పుడు సక్సెస్ఫుల్ ఫిగర్ ఆమె నిండైన పెదవుల మీద మొలకెత్తిన మధురహాసం ముఖమంతా వ్యాపించింది చెక్కిళ్ల చివరన లేత ఎరుపు పారాణి ఆనందోద్వేగంతో చురకత్తుల మధ్య సుమబాల కవాతు పూర్తయింది విజయవంతంగా గుడ్ బై మై హిట్లర్ బాస్ అనుకుంది విశాల్ గురించిన ఆలోచనలకి పులిస్టాప్ పెట్టేస్తూ పైన నీలి ఆకాశం కింద హరితపు కార్పెట్ మధ్య తను ఆకాశంలో మల్లెచెండులా బారులు కట్టి ఎగిరిపోతున్న కొంగల గుంపులు అప్పుడప్పుడు అంతలో గేటు ముందు ఆటో ఆగడం దగ్గరవుతున్న అడుగుల చప్పుడు భుజాల మీద చేతులేసి లేపి దగ్గరగా అదుముకోవడం కొన్ని కోట్ల క్షణాల నిరీక్షణ ఎదురుచూపు ఫలించింది చేతులు సుమ మాలలైతే హృదయం వన్నెల ఛత్రమైతే దేహాలు పరస్పానురాగాల అంకితాలు కాలం కర్పూర హారతవుతోంది చీకటి తెరకప్పింది చంద్రోదయం అయింది వింత చూడ్డానికి చుక్కల కన్నెలు బిలవిల్లాడుతూ వచ్చేశాయి అంతలో వంటవాడొచ్చాడు అమ్మగారు భోజనం వడ్డించమంటారా ఇద్దరూ విడిపోయారు భోజనం అయిపోయిన తర్వాత ప్రభు వెళ్ళిపోతుంటే అంకితంది ఇంత రాత్రప్పుడు వెళ్లకపోతే ఏం ఎంతో ఇష్టమైన స్వీట్ అందంగా డెకరేట్ చేసి ఎదురుగా పెట్టి ఇప్పుడు కాదుబాబు రేపు తిందువుగాని అంటే ఎంత ఆరాటం ఉద్రిక్తతకి ఉదాత్తతకి బోలెడు క్లాష్ ఎందుకొచ్చిన వడవా అవును చాలా ఉదాత్తమైన వాడివి ఎరుపెక్కిన పెదవి విరిచింది అంకిత గొడవలన్నీ పూర్తయ్యాయి ఇక ముహూర్తాల సంగతి చూద్దామా నువ్వు నాకు కాంగ్రాచులేషన్స్ చెప్పావా అరే నీకర్థం కాలేదా నేనొచ్చిన రెండవ నిమిషంలోనే నీ పెదవులంచనా ఆపేస్తావా లేదా చిరుకోపంగా అంటూ అతన్నాపుచేసింది అంకిత మనం మాటల్ని పొదుపుగా చర్యల్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలి అతన్ని హత్తుకుని నడుస్తున్న అంకిత నవ్వింది నిన్ను అభినందించడానికే వచ్చాను మనం మళ్లీ కలుసుకునేది పెళ్లి తర్వాత ఏం మధ్యలో వస్తే ఏం ఉదాత్తత నిలుపుకోలేను కాబట్టి గలగలా నవ్వింది అంకిత మన మధ్య ఇక మూడే ముళ్ళు ప్రభు అంటే అందుకని ఏడే అడుగులు రాగం తీస్తోంది అంకిత నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో తీయగా ధ్వనిస్తున్న ఆ రాగం వింటూ ముందుకి అడుగు వేస్తున్నాడు ప్రభు ఇంతటితో స్వీట్ డైనమైట్ అనే నవల కంప్లీట్ అయిందండి నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ